ATM La Mosagandi, Ongol Jilla, Cherala Polisilu, Chakchakinga, Arshesar. ATM Center Lava, the Matuvesi, Amaikulu, Nirakshrasil, Lakshenga, Mosa Lupal Pertuna Victini, Cherala Polisilu, Arshesar. Ethiripai, Telugu Rastralo, Padana Sankilo, Kesulunatli Chepar. ATM card to Tisconi, Nakali Cardlu, Athanikichi, Burudi Kotinchi, Vivida Pranta Lo, Koti, Idalakshalu, Drachesinatlu, Polisilu Telepar. Dini Pai Piria Merku, Kes Namodichesi, CC Kamera Putesi Parsilinchi. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుని కోసం గాలింపు చేపట్టి పర్చూరు మండలం వేరన్నపాలెనికి చెందిన వీరయ్య చౌదరి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పర్చూరు బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 6 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. 420-379 ఐపీసీ అనే కేసు రిపోర్ట్ అవడం జరిగింది. ఇందులో కంప్లైనెంట్ అడ్డగడ్డ చిన్న కోటేంద్ర బాబు అనే అతను 17 మార్చి 17 సాయంత్రం 4:30 ఏటీఎంకి వెళ్తే అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంను మార్చి నా అకౌంట్లో ఉన్న 1.5 లక్షల డబ్బుల్ని 4 విడతలుగా డ్రా చేశారని చెప్పి మనకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మా ఎస్ఐ ఇక్కడ సీసీటీవీల ద్వారా అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది. ఈ కేసులో దొంగతనం చేసిన వ్యక్తిని ఎం వేరయ్యగా గుర్తించడం జరిగింది. ఆయన గతంలో కూడా గుంటూరు అలాగే హైదరాబాద్లో కూడా అరెస్ట్ అయిన వ్యక్తి, ఏటీఎం దొంగతనాలు చేసిన వ్యక్తి. ఈరోజు 13వ తారీఖున ఈరోజు సాయంత్రం మా ఎస్ఐ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈయన గతంలో జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 14 అఫెన్సులు ఏటీఎం అఫెన్సులు సిమిలర్ అఫెన్సులు చేయడం జరిగింది. అవి మన ఇక్కడ పరిశూరుతో పాటు చీరాల, పొన్నూరు, గూడూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు, పిడుగురాళ్ళ, వరంగల్లో కూడా 2 అఫెన్సెస్ చేశారు. ఇలా ఈ 14 కేసుల్లో టోటల్ లాస్ట్ ప్రాపర్టీ 6,99,400 రూపీస్ ఉన్నాయి. ఇందులో ఈరోజు మిగిలిన 6 లక్షల డబ్బుల్ని ఈ ముద్దాయి తన వద్ద అట్టు పెట్టుకొని 99,000 అతని యొక్క విలాసాల కోసం ఖర్చు చేయడం జరిగింది. అఫెన్సెస్ చేసిన మధ్యలో మన అఫెన్స్ చేసిన తర్వాత కూడా ఇతను ఒకసారి గోవా వెళ్ళి అక్కడ క్యాసినోలో ఆటలు ఆడడం అవి చేయడం జరుగుతుంది. అక్కడ కూడా గతంలో అఫెన్సెస్ చేసినట్టు రికార్డు ఉంది. థ్యాంక్ యూ. కేసులో మా ఇన్స్పెక్టర్ గారు, ఎన్కౌంటర్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మా ఎస్ఐ పర్చూరు ఎస్ఐ రామకృష్ణ గారు, అలాగే మా క్రైమ్ పార్టీ నాగూరు, అలాగే శ్రీ మిగిలిన కానిస్టేబుల్ అందరూ కూడా తొందరగా మార్చిలో 17 అఫెన్స్ జరిగితే ఇప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడం, అలాగే మా కేసులతో పాటు ఇంకా 13 కేసులను డిటెక్ట్ చేయడంలో చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి టెక్నికల్ ఎవిడెన్స్ని అన్నీ కూడా గ్యాదర్ చేసి తొందరగా డిటెక్ట్ చేశారు. వీళ్ళకి మా గౌరవ ఎస్పీ గారు సత్య యేసుబాబు గారి ద్వారా రివార్డులు ఇప్పించడం జరిగింది.